ప్లీజ్ ఆ నలుగురిలో వీళ్ళిద్దరు స్పెషల్ మీడియా ఫోకస్ కు కారణం ఇదే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు చాలా విచిత్రంగా ఉన్నాయి దేశంలోనే మరి రాష్ట్రంలోనూ లేనంతగా పార్టీల నేతల్లో చాలా మంది సామాజిక వర్గాల వారికి విడిపోయారు సో పార్టీలకు తగ్గట్లే మీడియా కూడా చీలిపోయింది మెజారిటీ మీడియా అంటే సుమారు తొంభై శాతం మీడియా చంద్రబాబు నాయుడు అనుకోకు వత్తాసు పలుకుతోందన్న విషయం అందరికీ తెలిసిందే ప్రతిపక్షాలు అంటే ప్రభుత్వాన్ని అధికార పార్టీని వ్యతిరేకిస్తున్నాయంటే అర్థం ఉంది కానీ మీడియా కూడా అలాగే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుండడమే ఆశ్చర్యంగా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో మీడియా నుండి బ్యాలెన్స్ ఆశించడం అత్యాశగా మారిపోయింది చంద్రబాబు మద్దతు మీడియా వ్యవహారం ఎలాగుందంటే ప్రభుత్వాన్ని నూరు శాతం వ్యతిరేకించడమే టార్గెట్గా పెట్టుకుని పనిచేస్తోంది కాబట్టి టీడీపీలో ఎంత చిన్న నేతలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించినా పెద్దగా హైలైట్ చేసేస్తోంది అయితే ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు మీడియా అనుసరిస్తున్న ఓ వైఖరి కాస్త విచిత్రంగా అనిపిస్తోంది ఇంతకీ విషయం ఏంటంటే టీడీపీలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు నలుగురున్నారు వీరిలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం గన్నవరం ఎమ్మెల్యే వలభనేని వంశీ కమ్మ సామాజిక వర్గం వారు వీళ్ళిద్దరూ చంద్రబాబు మీద తిరుగుబాటు చేసి మరీ వైసీపీకి మద్దతుగా నిలబడుతున్నారు అయితే వీళ్ళు చంద్రబాబు మీద ఎంత తిరుగుబాటు చేసినా వైసీపీకి మద్దతుగా నిలబడినా కూడా వీళ్లకు మద్దతుగానే వార్తలు ఉంటున్నాయి మామూలుగా అయితే చంద్రబాబు వ్యతిరేకులంతా ఈ మీడియాకు వ్యతిరేకులే కానీ వీళ్ళిద్దరి విషయంలో మాత్రం ఎందుకో సదరు మీడియా చాలా పాజిటివ్గా ఉంది ఉదాహరణలు తీసుకుంటే చీరాల మత్స్యకర గ్రామాల్లో ఈ మధ్య ఎమ్మెల్యే కరణంకు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ఆమచ్చి కృష్ణమోహన్ మధ్య పెద్ద గొడవలే జరిగాయి నిజానికి గొడవలకు కరణం వ్యవహార శైలే కారణమని అందరూ చెప్పుకుంటున్నారు కానీ ఈ మీడియా మాత్రం కరణంను తప్పుపడుతూ ఎక్కడా కథనాలు ఇవ్వలేదు పైగా తప్పంతా ఆమంచిదే అన్నట్లుగా వార్తలు రాసింది ఇక గన్నవరంలో ఎమ్మెల్యే వైసీపీకి మద్దతుగా వ్యవహరించడంతో సీనియర్ నేత ఏర్లగడ్డ వెంకట్రావుతో పెద్ద వివాదమే నడుస్తోంది విషయం ఏంటంటే ఇద్దరు కమ్మనేతలే అయినా చంద్రబాబు మద్దతు మీడియా వంశీని మాత్రమే వెనకేసుకొస్తోంది వంశీ వైసీపీతో అసోసియేట్ అవ్వడం వల్లే గొడవలు అవుతున్న విషయం అందరికీ తెలుసు కానీ ఈ మీడియా మాత్రం వంశీకి వ్యతిరేకంగా ఒక్క కథనం కూడా వండి వార్చలేదు జరుగుతున్నది చూస్తుంటే వైసీపీలోని లేదా వైసీపీకి మద్దతుగా నిలబడుతున్న టీడీపీ కమ్మనేతలకు మద్దతుగా నిలబడాలని చంద్రబాబు మీడియా డిసైడ్ అయ్యిందేమో అనే అనుమానాలు మొదలయ్యాయి అంటే కమ్మ నేతలు వైసీపీలో ఉన్నా పర్వాలేదు మనం మనం ఒకటే అన్న పద్ధతిలో వ్యవహారం నడుపుతున్నాయా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి బహుశా వైసీపీలోని కమ్మ నేతల ద్వారా తమ పనులను ఏమైనా చక్కబెట్టుకునేందుకు ప్లాన్ చేస్తోందా అనే అనుమానాలు కూడా పెరుగుతున్నాయి చూద్దాం ఈ మీడియా ప్లాన్లు ఏంటో బయటపడకుండానే ఉంటుందా